అయితే చాలా మందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుందండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అయితే అట్లా ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ లోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం షేప్ బెల్ట్ ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఆల్రెడీ ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి మన ఛానల్ లో వీడియో చేసిందండి ఆ వీడియో ఏంటంటే కొంచెం వాయిస్ అనేది కరెక్ట్ గా లేదన్నమాట అందుకోసం నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అయితే చాలా మందికి ఏంటంటే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్ అంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే తక్కువ రావడం గానీ లేదంటే సాగిపోయి ఎక్కువ రావడం గానీ జరుగుతుందండి అట్లా రాకుండా ఉండాలి అంటే ఈ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడే ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి అన్నమాట అయితే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఏ కాదండి కటింగ్ లో కూడా జాగ్రత్తగా కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఈ కటింగ్ కూడా ఆల్రెడీ ప్రతి కటింగ్ వీడియోలో కూడా మీకు షేప్ బెల్ట్ కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి ఏంటి అనేది చూడండి అనుంటే ఆల్రెడీ చూడండి ఏ కటింగ్ ప్రాసెస్ చూసినా కూడా దాంట్లో షేప్ బెల్ట్ గురించి అయితే క్లియర్ గా చెప్పినాను నేను సో ఈ రోజు వీడియోలో ఆ లోడింగ్ సిస్టమ్ తో అంటే మనకు ఖర్చులు ఏమాత్రం కనిపించకుండా ఖర్చులు మొత్తం కూడా లోపలికి వెళ్లిపోయేలాగా లోడింగ్ సిస్టమ్ తో ఈ షేప్ బెల్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద ట్రైనర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ షేప్ బెల్ట్ లోడింగ్ సిస్టమ్ తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడైతే ఇదిగోండి కట్ చేసుకున్న ప్రకారంగా మనం రెండు లైనింగ్ పీసులు తీసుకుంటాం ఓకేనా రెండు లైనింగ్ పీసులు అదే విధంగా ఒక ఒరిజినల్ పీస్ అనేది తీసుకుంటాం అండి నేను వచ్చేసి ఇప్పుడు ఒక పార్ట్ వరకే చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా తీసుకున్న లైనింగ్ పీస్ ని ఇదిగోండి మనకు ఒక లైనింగ్ పీస్ ఒక ఒరిజినల్ పీస్ మొత్తం కూడా మొత్తం చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట ఎక్కడ షేప్ బెల్ట్ ఏ పార్ట్ కు వస్తుంది అని ఒకసారి చెక్ చేసుకోవాలి అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఒరిజినల్ ఉంది కదా ఈ ఒరిజినల్ రెండు కూడా ఒక దానిపైన ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఈ పీస్ వచ్చేసి పై వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ పీస్ ఉంది ఎక్స్ట్రా లైనింగ్ ఈ లైనింగ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ లైనింగ్ వైపున వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఈ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మన షేప్ బెల్ట్ వచ్చేసి ఇటు వైపున చిన్నగా కట్ చేసుకోవాలి పై వైపున ఎటువైపున మన హుక్స్లు పట్టి వైపున జాయింట్ వస్తుంది కదా ఇటు వైపున కొంచెం కట్ చేసుకున్నాము అంటే మనకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట దానికోసం ఇదిగోండి ఇప్పుడు మనకి ఇదేంటి హుక్స్లు పట్టి వైపున కదా ఇదిగోండి మధ్యలో డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ వైపున వచ్చేసి మనం కట్ చేసుకున్న ఈ పలకలాగా వచ్చింది కదా ఇది వచ్చేసి ఇదిగోండి మనకు కరెక్ట్ గా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇదిగోండి మనకు ఒరిజినల్ జాయిన్ చేసుకున్న పీస్ ఉంది కదా ఇది కూడా మనకు పలకలాగా వచ్చింది కదా ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలండి ఈ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పీస్ ను ఏమాత్రం లాగొద్దు ఓకేనా అదే విధంగా మధ్యలో ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుని కూడా లాగకుండా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టుకుంటూ జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకు హాఫ్ ఇంచ్ ఖర్చు మీకు ఒకవేళ కరెక్ట్ వస్తుంది రాదు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు అదే మార్కింగ్ పైన మీరు కుట్టు వేసుకున్నారు అంటే కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలాగా ఈ షేప్ బెల్ట్ అనేది జాయింటింగ్ వస్తుంది ఓకేనా అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు కింద వైపున ఒక పీసు మధ్యలో ఫ్రంట్ పార్ట్ పీసు పై వైపున లైనింగ్ పీస్ ఇప్పుడు మూడు పీసెస్ అయినాయి కదా మూడు పీసులు కలిపి ఒకేసారి జాయిన్ చేయడం మీకు రాదు అనుకుంటే ఫస్ట్ వచ్చేసి లైనింగ్ పీస్ తీసేయండి లైనింగ్ పీస్ తీసేసి ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ ఒరిజినల్ లైనింగ్ జాయిన్ చేసుకున్న పీసు అదే విధంగా ఈ డాట్ వేసుకున్న ఫ్రంట్ పార్ట్ పీస్ ఈ రెండు కలిపి ఒకసారి మీరు కుట్టు వేసేసుకోండి తర్వాత మళ్ళీ ఈ పీస్ పెట్టేసుకొని ఒకసారి స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు కుట్టడం అనేది ఈజీ వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లేదు మూడు ఒకేసారి జాయిన్ చేసుకుంటాము అంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసుకునేటప్పుడు చెప్తున్నాం కదండి ఏ పీస్ ఉండి కూడా లాగొద్దు ఏ పీస్ లాగినా కూడా మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ డాట్ వేస్తాం ఈ మెయిన్ డాట్ అనేది చాలా మంది ఇట్లనే పెట్టేసుకుని జాయింటింగ్ చేసేసుకుంటారు మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ షేప్ ఫిట్టింగ్ పోతుంది అందుకోసం ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ ముక్కను చిన్నగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా కుట్రలోకి రానియకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి పై వైపు నుంచి ఈ పీస్ పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ కుట్ అనేది వేసుకున్న తర్వాత
मन की कर्व तिगत कदा कर्व तिगत दिन गाटलाको तरह इपड़ी लैन पीस पैवेपनी गोर तो रबी अदे विधा इधर पैवेपन ओरिजिनल पीस उदा पैवेपन दीसारी गोर तो रबाल इकड वरक रबेक तरवा इपड़ी पै नी टाप स्टिच अने वेवाल टाप स्टिच वेवाली वेसे पैवेप नीचे ये कुटू कनपड़ अंत मोतम लोडिंगवाले अंटे कीस वे ओपन चेसकोनी आलरे मन की जॉइंटिंग से कुटी कदा इधे कुट पैन इंको कुट वेस अंत डबल स्टिच वेसको अंत यह विधा पैवेपन दीसकोनी पैन टाप स्टिच वेसा पने ओके आधा अखर लेकिन पैन कुट वेसो इधर इपड़ रे पीसेस गोर तो रबेक तरवा मन की षे बेल्ट अने एक्सट्रा वा एक्सट्रा वे बेल्ट कटी कटेकने करेक्ट पैन एट अदे स्टेट वेला कटेकोवाली ओके स्टेट रादेमो स्केल लाइन ड्रेसको एक्सट्रा एंत चूसको करेक्ट कटेको अदे विधा इधर फ्रंट सैड मन की हुक्स पट्टी वेपन इधर क्रास वस्ट वेपना इध मन कटी किंद वेपन इधर पाव इंच उला कटेको फैबर की विधा ओके विधा दीसे षेप बेल्ट अने पर्फेक्ट वो तक राीट वे ओके इकड वर की स्टिचेक तरवा इपड़ी मन खर्च लपल के हाफ इंच खर्च पे किंद वेपन मन वेदा टैलर्स पद्धति अंत षे बेल्ट कटेकने मन को किंद पैन खर्च कोसम वन इंच एक्सट्रा दीकन आ वन इंच मन हाफ इंच आलरे खर्च कदा किंद वेपन इंको हाफ इंच उन्ट हाफ इंच वे करेक्ट इधर लपल वेपन फोलिंग ओके अदे विधा किंद लैन पीस उ कैन पीस इधर हाफ इंच वेला लपल वेपन फोलिंग से यह पैवेपन पीस इधर फोलोनी रे विधा पेटेको इप्ड पैवेपन स्टिच अने वेवाली अच्छे इकड़क पैवेपन कुटू वो मोतम पैन एट्लिए लोडिंग तो कुट कैपन कुट कड़ोदी फिनी नीट रही अंटे कॉडिंग से पैवेपन चुट्कू स्टिचिंग अनेकोवे कुट वा पर्वे अंटे विधा पेटेकोनी चवर वरक इधर हाफ इंच लोपल वेपन फोलिंग से इकड वरक कुट अने वेसको आ कुट चवर नीचे रावन ओके मन कुट कड़कोवाली अंत इधर इपड़ी लैन पीस लैन पीस किंद वेपन पेटेको इपड़ पै ना मोतम चुटेकन सन्न चुटेकोवाली इधर विधा चुटेक किंद वेपन षे बेल्ट लैन पीस बैठक इपड़ी षे बेल्ट पीस वे विधा ओके తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు చివర్లు ఒక దగ్గర పెట్టేసుకొని ఈ కింద వైపున వచ్చేసి హాఫ్ ఇంచ్ కచ్చుండేలాగా ఖచ్చితంగా చూసుకోవాలండి మన పై వైపున హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా కింద వైపున కూడా ఇదిగోండి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మీరు బిగినర్స్ అయితే గనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ముందే ఏంటంటే మీరు కుట్టేటప్పుడు ఖచ్చ ఎక్కువ తక్కువ చేసుకున్నారు అంటే మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అది ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట అందుకోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇది లోడింగ్ సిస్టం కదా పై నుంచి కుట్టేం కనబడదు కాబట్టి ఇదే కుట్టుపైన మళ్ళీ కుట్టు వేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి పై నుంచి కుట్లు వేయనప్పుడు డబుల్ స్టిచ్ తో వేసుకుంటేనే ఈ షే బెల్ట్ గట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనకు ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ లో నుంచి మనం చుట్టుకున్న ఈ క్లాత్ మొత్తాన్ని కూడా లాగండి స్లోగా లాగితే మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట అంటే మనకు పై వైపు నుంచి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మనకి డాట్స్ వేసుకున్న కుట్లు కూడా పై వైపు నుంచి కనబడవు అదే విధంగా షే బెల్ట్ జాయింటింగ్ లో కూడా పై వైపున గాని కింది వైపున గాని మన పై నుంచి కుట్లేం కనబడవు అన్నమాట మొత్తం కూడా లోడింగ్ లోపలికి వెళ్లిపోతుంది అదే విధంగా ఇదిగోండి రివర్స్ తీసి చూసుకున్నప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు భాగం అనేది బయటికి కనబడతా ఉంటది ఇటు వైపున అప్పుడు ఏంటంటే ఈ దీని మొత్తం కూడా ఓవర్లాక్ చేసుకుంటారండి మీ దగ్గర ఓవర్లాక్ ఉంది అంటే పర్లేదు ఒకవేళ ఓవర్లాక్ లేని వాళ్ళు ఏంటంటే వదిలిపెట్టేస్తారు ఇట్లని వదిలిపెట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే క్లాత్ అనేది మనం ఉతికినప్పుడల్లా కొంచెం కొంచెం క్లాత్ ఊడిపోతా ఉంటది దీని లోపల నుంచి చివరి వరకు వచ్చేసరికి లాస్ట్ కి
షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా విడివిడిగా వెళ్లిపోతాయి. అందుకోసం మనకి ఈ విధంగా లోడింగ్ సిస్టమ్ తో చేసుకున్నాము అంటే ఈ ఖర్చు మొత్తం కూడా లోపలికి వెళ్లిపోతుంది. మన పైవైపు నుంచి ఇదిగోండి నీట్ ఉంటుంది, ఓకేనా? ఇటు వైపు నుంచి ఏ విధంగా ఉందో రివర్స్ లో కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్నారు అంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ తో వస్తుందండి. ఓకే ఫ్రెండ్, చూసిరు కదా షేప్ బెల్ట్ ఏ విధంగా లోడింగ్ చేసుకోవాలి అనేది. అయితే చాలా మందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తుందండి, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. అయితే అట్లా ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ లోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేసుకున్నారు అంటే ఈ షేప్ బెల్ట్ లోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్ గా సమానంగా వస్తుంది అనమాట. అది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. అంటే బిగినర్ క్లాసెస్ అని చెప్పి 10 డేస్ క్లాసెస్ చెప్పినాం కదా మనము, ఆ క్లాసెస్ లో ఇది దీనికి సంబంధించి వీడియో ఉందన్నమాట. ఆ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ నేనే చేస్తాను. మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ లేదంటే తక్కువ వస్తుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఈ షేప్ బెల్ట్ లోడింగ్ ప్రాసెస్ మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా మీరు ఆల్ సింబల్ లో పెట్టుకున్నారు అంటే నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.